వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ డిబేట్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. అనేక అంశాలపై ఎప్పుడు కూడా డిబేట్స్ పెడతా ఉంటాం, కానీ మొట్టమొదటిసారి ఒక హ్యూమన్ యాంగిల్ కోణంలో ఈ డిబేట్ నడుస్తూ ఉంది. ఇది ఫేస్బుక్ లైవ్లో కూడా మీరు చూడవచ్చు. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్న పవన్ కుమార్ వయసు 16 సంవత్సరాలు. అయితే ఒక వ్యాక్సిన్ తను 9వ తరగతి చదువుతున్నప్పుడు 1 ఇయర్ బ్యాక్ స్కూల్లో కోవిడ్ కోసం వేసిన వ్యాక్సిన్ తన జీవితాన్ని మార్చేస్తుందని ఆ తల్లిదండ్రులు కూడా ఊహించున్నారు. కోవిడ్ రాకుండా వ్యాక్సిన్ వేసుకున్నాడు, కానీ కొన్ని రోజులకే ఆ వ్యాక్సిన్ ఒకటించి కోమలోకి వెళ్ళిపోయాడు ఆ బాబు. ఎంతో అల్లారుముద్దుగా ఆ దేవుడిచ్చిన 2 పిల్లల్ని కూడా వ్యవసాయం చేసుకుంటూ ఆ కుటుంబం పోషిస్తుంది. ఆ భార్యాభర్తల పేరు వరలక్ష్మి శ్రీనివాస్. వీరిద్దరూ కూడా పాకిరపేట నియోజకవర్గం ఎస్రాయవరం మండలం చిన్నగురుమలూరు గ్రామానికి చెందినవారు. రెక్కెడితే కానీ డొక్కాడని వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తులు వీళ్ళిద్దరు. అయితే ఇద్దరు పిల్లలతో ఎంతో ఆనందంగా జీవించేవారు. అయితే పవన్ కుమార్ కూడా 9th క్లాస్ చదువుతూ ఉన్నాడు. ఆ ఊరు స్కూల్లోనే, జడ్పేట హై స్కూల్లోనే చదువుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో స్కూల్లో కోవిడ్ కోసం వేసిన వ్యాక్సిన్ వికటించి మనం చూడొచ్చు మన స్టూడియోలో తను కోమ స్టేజ్లో ఉన్నాడు. వైద్యానికి కూడా ప్రభుత్వం సహకారం లేకపోవడంతోనే అప్పులు చేస్తూ తమ ఆస్తులు అమ్ముకుంటూ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా తిప్పుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడో పాకిరపేట, ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ ఎంతో సుదీర్ఘ ప్రాంతంలో ఉన్న నిత్యం వారానికి 2-3 సార్లు వస్తున్నాము, ఆ వైద్యులకి చూపిస్తున్నాము, సొంత డబ్బులు పెట్టుకుంటా ఉన్నాము. తనకి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ప్రస్తుతం సీఎం రిలీఫ్ ఫండ్ ఏమీ లేదు అని చెప్పడం కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఆ బాబుతోని మన స్టూడియోలో ఉన్నారు. దాతలు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే నా ఫోన్ నెంబర్కి మీకు డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇచ్చాం, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. 9182-5961. అయితే అసలు ఏం జరిగిందో తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? ఫస్ట్ కొంటా సార్, వ్యాక్సిన్ వేసారండి. వ్యాక్సిన్ 9వ తరగతి చదివితే వ్యాక్సిన్ వేసారు. 10th వరకు బాగానే ఉన్నాడు సార్. 10th ఎంటరింగ్లో వ్యాక్సినేషన్ 4 రోజులకి జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చింది కదా అనేసి మామూలు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాము 2 రోజులు చూసి. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎలాగ జ్వరం వస్తుంది కదా అని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే అమ్మ మెడిసిన్ ట్యాబ్లెట్లు ఇచ్చారండి. ట్యాబ్లెట్లు ఇస్తే 2 రోజులు వేసాము. 4 రోజులు బాగానే ఉన్నాడండి. 4 రోజులు బాగున్న తర్వాత కొద్ది కొద్దిగా మర్చిపోవడం స్టార్ట్ చేశాడండి. ఇలాగ అవుతున్నాడు ఏటనేసి చూస్తే అలాగ కొద్ది కొద్ది పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, అలా చేస్తే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే ఆయన అన్నారమ్మ, మా వల్ల కాదు వైద్యం, మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి అన్నారండి. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయినంటే కేజీకి వెళ్ళామండి. ఫస్ట్ కేజీకి వెళ్తే ఆ మేడం అన్ని టెస్టులు చేశారు. టెస్టుల్లో ఏమీ లేవమ్మా, మీ బాబుకి ఏమి కాదని చెప్పారు. అలాగని మళ్ళీ ఒక 1-2 నెలలు వేస్ట్ చేసేవాడి, అలా పర్లేదన్నారు కదండి వదిలేసేవాడి. వదిలేస్తే బాగుండి ఉండిపోతే ఇంకా మాటలు ఎక్కువైపోవడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఇంకా అదొకలా మాట్లాడడం, కొట్టుకోవడం వచ్చేసిందండి. అంటే వ్యాక్సిన్ వేసిన ఎన్ని రోజులకి అది ఎఫెక్ట్ చూపించింది? వ్యాక్సిన్ వేసిన 4 రోజులకి అండి. 4 రోజులుగా జ్వరం వచ్చిందండి. యాక్టివ్గా ఉండేవాడు అంతకుముందు బాగానే ఉండేవాడు అండి. బాగానే ఉండేవాడు, బాగానే మాట్లాడేవాడు, బాగా తినేసేవాడు, హెల్దీగా ఉండేవాడు. చదువు అంటే తక్కువేగానండి, హెల్దీగా ఉండేవాడు, బాగానే తిరిగేసేవాడు. తిరిగేసిన తర్వాత 4 రోజులకి జ్వరం రావడం, ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం అలా జరిగిందండి. తర్వాత ఆయుష్మాన్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. కేసు అయిపోయిన తర్వాత ఆవిడ పర్లేదన్నారని, పర్లేదని 1 నెల వేస్ట్ చేసేవాడు. అలాగా చేసాక మళ్ళీ ఆయుష్మాన్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన అమ్మ ముందు టెస్టులు చేస్తాను ఏంటన్నారు నేను చెప్పలేను అని హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి రాసేరండి. నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్తే అక్కడ టెస్టులు అన్నీ చేసి బాబుకి అమ్మ మెదడులో జ్వరం వల్లే వచ్చింది, జ్వరం వచ్చింది అంటున్నారు కదా, దానివల్ల మెదడులో నరాలన్నీ కాలిపోయినట్టు అయిపోయానమ్మా. మీ ఫ్యామిలీలో అంటే మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారు, మీ పాప కూడా వ్యాక్సిన్ వేయించుకుంది, అంటే ఈ బాబుతో పాటు ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలు అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు, ఎవరికైనా ఇలా ఎఫెక్ట్ అయింది? ఎవరికి, ఇంకా నా కొడుకు అయిందండి. అలాగా వ్యాక్సిన్ వల్ల అలా పోతున్నాం, అలా జ్వరం వల్ల తెలియట్లేదు. జ్వరం అయితే ఫీవర్ బాగా 140 దాకా వచ్చింది. వ్యాక్సిన్ వేసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అలా భయపడ్డారండి. కోమలో పోయినమ్మా, మీ బాబు వెంటనే తీసుకురాకపోతే అన్నారు. అన్న తర్వాత కూడా ట్యాబ్లెట్లు వేసారు. 4 రోజులు మళ్ళీ బాగానే ఆడుకున్నాడు, స్కూల్కి వెళ్ళేవాడు వచ్చేసేవాడు. ఇవన్నీ అలా జరుగుతుండగా ఈ హాస్పిటల్ నుంచి మళ్ళీ నిమ్స్ హాస్పిటల్ పంపించారండి మమ్మల్ని. హైదరాబాద్ వెళ్ళాం.
ఇంతకు టెస్టులు చేసి పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ చూసి అమ్మ ఇది చిన్న నీరసం కాదు మెదడులో వాపులాగా నరాలన్నీ షాక్ కొట్టినట్టు అయిపోయి మాడిపోయి మొత్తం అవి బాబు రికవర్ అవ్వాలంటే తక్కువ డబ్బులు అవ్వన్నారు సార్. ఏమో సార్ మాకు తోచినంత మేము పెట్టుకుంటామండి అనేసి అనగానే సరేనమ్మా అని మెడిసిన్ రాయిస్తారండి. మెడిసిన్ రాయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం ఆయుష్మాన్ హాస్పిటల్కి వచ్చేసాం. ఆయన మెడిసిన్ దొరకకపోతే మాకు ఇలా తెలిసిన వాళ్ళ ద్వారా అడిగితే మనకి కోల్కతా నుంచి తెప్పించేవాళ్ళని కొరియర్ ద్వారా నెలకంగా 23,000 అయ్యిందండి మెడిసిన్. నెలకి 23,000 అయితే అలా 3 నెలలు వాడమన్నారండి మెడిసిన్. అలా 3 నెలలు ఆ మెడిసిన్గా వాడాక మళ్ళీ ఆ తర్వాత నెక్స్ట్ 1,00,000 రూపాయలు మళ్ళీ నిమ్స్ హాస్పిటల్కే పంపించారు సార్. నిమ్స్ హాస్పిటల్ పంపించాక ఒక 2 డేస్ 1,00,000 రూపాయలు అవుతుందమ్మా ఎన్ని పడతాయని చెప్పలేము ఎంత డబ్బు కోర్స్ అవుతుందని చెప్పలేము మీరు తట్టుకుంటారంటే ఈ సంవత్సరంగా ఇలా తిప్పుతున్నారు కదండి ఎంతో ఖర్చు అయింది ఇప్పటి వరకు. ఇప్పటి వరకు 7 లక్షల దగ్గర అయింది అంటే మీరు చాలా పేద కుటుంబం చెప్తున్నారు వ్యవసాయకుడు ఎలా ఎలా సమకూర్చారు. నీ దగ్గర ఒక 50,000 నీ దగ్గర ఒక 50,000 అంటే బాబుని ఎలాగైనా బతికించుకోవాలి. మరి నాకు ఉన్నదే పిల్లలు సార్ పిల్లలు నా భర్త నేను నా పిల్లలు మేము నలుగురు తప్ప మాకు ఇంకెవరు తనకి ఎందుకు ఆరోగ్యశ్రీ ఎందుకు వర్తించదని చెప్తున్నారు. ఆరోగ్యశ్రీ ఇక్కడ ఆయుష్మాన్ హాస్పిటల్లో కూడా పనిచేద్దన్నారు సార్ ఇంకొన్న హాస్పిటల్లో చూడలేదండి మళ్ళీ అంటే తను అప్పటి నుంచి మాట్లాడడం కానీ గుర్తించడం కానీ 3 నెలలు పిచ్చి పిచ్చిగా మాట్లాడాడండి. 3 నెలలు పిచ్చి పిచ్చిగా మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఈ టప్పునాటికి మాట్లాడిపోవడం స్ట్రోక్ వచ్చింది సార్ అలా కొట్టుకోవడం సైడ్ ఎఫెక్ట్ కింద వచ్చింది. నొక్కేస్తాను సార్ డాక్టర్ గారు నరాలు అన్ని నొక్కేస్తాను పాలు జ్యూస్ పాలు ఇంకా అన్నం లేదండి అన్నం అయితే ఇప్పుడు వచ్చి లేదండి అన్నం ఇంకా నీళ్ళు వేసి అలా దేవుడు ఇంకా అలా కాపాడుతున్నాడు. మరి మీ స్థానిక ఎమ్మెల్యే ఏం చెప్పారు అసలు? ఎమ్మెల్యే ఇక్కడ మేము నిమ్స్ హాస్పిటల్లో ఉన్నామండి మా ఆయన నేను మా బాబు అక్కడ నుంచి రిపోర్ట్లు అన్ని పంపించి మా ఊరి పెద్దలు ఇద్దరిని మా తమ్ముడు మా మద్దతు గారిని 4 గారిని పంపించేవండి ఎమ్మెల్యే కాడ పంపిస్తే అమ్మ అక్కడేం వర్తించదయ్యి సీఎం పన్ను ఆపేశారు అన్నీ అయిపోయాయి ఇప్పుడు లేవు మా వల్ల ఏం చేయలేమమ్మా అని ఎమ్మెల్యే గారు చెప్పేశారండి. చెప్పితే ఒకసారి మళ్ళీ అక్కడికి నిమిష హాస్పిటల్కి ఆయన తెలిసిన ఆయన ఎవరు ఉంటే అక్కడ ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే అక్కడ కూడా ఆరోగ్యశ్రీ పనిచేయదన్నారండి. ఇంకా మాకు ఎటువంటి ఆధారం అయితే లేదండి ఎవరన్నా ఏదన్నా సాయం చేస్తారు అని ఇలాంటి ఇంతమంది మీలాంటి దాతలు ఎవరైనా ఉంటే మాకు నా కొడుకుని కాపాడతారనే సార్ ఇవన్నీ. ఈరోజు పాకిరపేట ఎమ్మెల్యే బాబురావు గారిని కూడా మేము ప్రోత్సహిస్తారు ఒకటి అడుగుతున్నాం సార్ ఎందుకంటే మీ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వైద్యానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు చిన్న చిన్న దానికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా 1,00,000 రూపాయలు చెక్లు అందిస్తూ ఉన్నారు. మీరు కూడా చాలా మందికి చెక్లు అందించిన పరిస్థితి ఉంది ఈ కుటుంబాన్ని మీరు ఆదుకోవాలని ఖచ్చితంగా కొంచెం దీనిపై దృష్టి పెట్టాలని కూడా మేము రిక్వెస్ట్ మేనర్లో అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని కూడా ఖచ్చితంగా. ఏదైతే మా ట్రూత్ న్యూస్ ద్వారా ఈ లైవ్ డిబేట్స్ చూస్తున్న డోనర్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఏ ఒక్క వ్యక్తి కూడా మొత్తం పెట్టుకునే పరిస్థితి ఉండదు కానీ మనం అందరం కూడా సహాయం చేస్తే ఆ బిడ్డ బతుకుతాడు ఆ తల్లిదండ్రులు కూడా చాలా ఆనందపడే పరిస్థితి ఉంది ఎందుకంటే చాలా సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు ఇప్పటి వరకు సుమారు ఈ సంవత్సరంన్నర గ్యాప్లో ఒకే ఒక మగ పిల్లడు 7 లక్షలు ఖర్చు అయిందని కూడా చెప్తా ఉన్నారు రిపోర్ట్స్ కూడా చూపించిన పరిస్థితి ఉంది. ఇటు హైదరాబాద్ కానివచ్చు విశాఖపట్నం కానివచ్చు ఆ బిడ్డ బతకాలి మరలా ఇంతకుముందు ఎట్లా అయితే ఆడుకున్నాడో పిల్లలందరితో ఎలా అయితే తమ కళ్ళ ముందు తిరిగేవాడో తిరగాలనే తిరగడమే తమ కోరిక అంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి ఉంది. మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఆ త్వరలో మరలా కూడా లైవ్ అయిపోయిన వెంటనే వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మేము పోస్ట్ చేస్తాం. అవకాశం ఉన్న డోనర్స్ కానివచ్చు స్పందించే హృదయాలు కానివచ్చు వెంటనే స్పందిస్తారని కూడా అడుగుతూ ఉన్నాం. మా ఛానల్ దగ్గర ఖచ్చితంగా మేము అడిగితే స్పందించే డోనర్స్ ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి మేము తీసుకువెళ్తాము. నాట్ ఓన్లీ ట్రూత్ న్యూస్ ఒక ఛానల్ కదా అవకాశం ఉన్న ప్రతి ఛానల్ ద్వారా మేము ఫైట్ చేస్తాము. మేము ఇప్పుడు కొంతమందికి ఫోన్ చేస్తే ఒకసారి ట్రై చేస్తాము ఈ బాబు కండిషన్ చెప్తాము అవకాశం ఉన్నంత వరకు వాళ్ళ సహాయం కూడా అడిగే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మనం జనసేన నాయకులు ముఖ్యశ్రీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ బాబు సంబంధించిన కూడా చెప్దాం. ముఖ్యశ్రీని గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీరు ప్రెజెంట్ ఫేస్బుక్ లైవ్లో కూడా చూస్తూ ఉన్నారు ఎవరైతే పవన్ కుమార్ అనే వ్యక్తి 16 సంవత్సరాల వ్యక్తి పాకిరాపేట నియోజకవర్గానికి చెందిన ఈ వ్యక్తి ఈ చిన్న బాబు అండి 9th క్లాస్ చదువుతున్న సమయంలో స్కూల్లో చిన్న వ్యాక్సిన్ వేశారు కోవిడ్ కోసం అయితే ఆ వ్యాక్సిన్ వికటించి ప్రెజెంట్ తను చాలా కోమా పరిస్థితిలో ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యేని కలిస్తే మాకు ఆరోగ్యశ్రీ వర్తించదు సీఎం రిఫండ్ నుంచి కూడా మేము ఏం చేయలేమంటున్నారు ఆ తల్లిదండ్రులు ఉన్నారు ఒకసారి మీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం చాలా విషయాలపై మీరు వెంటనే స్పందిస్తారు ఒకసారి మాట్లాడండి సార్. ముక్క శ్రీనివాస్ గారమ్మ ఈయన జనసేన నాయకులు ఒకసారి మాట్లాడండి. నమస్తే సార్. అమ్మా నమస్తే చెప్పండి. నా బాబుకి ఇలా బాగాలేదండి. ఎప్పటి నుంచి అమ్మా ఇది? ఒక 1 సంవత్సరం అవుతుంది సార్.
వ్యాక్సిన్ వేసిన తర్వాత 4 రోజుల తర్వాత ఫీవర్ వచ్చిందండి, జ్వరం 104 దాకా వచ్చేసిందండి. చెత్తా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తాను, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోమన్నారండి. అంటే నాయన ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు అంటున్నారు కదమ్మా అనేసి మనకి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి రాసేసారండి. అక్కడికి వెళ్ళామండి, అక్కడికి వెళ్తే టెస్టులు చేసి మీ బాబుకి మెదడులో నరాలన్నీ పాడైపోయామ్మా. ఇంజక్షన్ వల్లనే అనట్లేదండి, అలా జ్వరం అని అనట్లేదు. ఏంటంటే గానీ బొర్రలో మెదడులో నరాలన్నీ అయిపోయామ్మా, మీ అబ్బాయికి చెప్పుకోలేని వ్యాధి వచ్చింది. ఎంత డబ్బు ఖర్చు అవుతుందని చెప్పలేం గానీ, కానీ ఎక్కువే ఖర్చు అవుతుంది, మీరు తట్టుకోగలరా అన్నారు సార్. తట్టుకోగలరా అంటే ఇంక ఇలాగే సీఎం పని గట్ట ఉంది కదని అక్కడ నుంచే అక్కడ డాక్టర్ గారు హెల్ప్ చేసి కాగితాలు గట్ట పెట్టారండి ఎమ్మెల్యే గారికి. ఆయన అన్ని చూశాక ఇక్కడ సీఎం పని గట్ట ఏమీ లేదమ్మా, అన్ని ఆపేశారన్నారు సార్. అన్ని ఆపేశారంటే ఇంక ఉన్న ఇల్లు ఒకటే తాకట్టు పెట్టుకుని బాబుకి ఇప్పుడు దాకా 7 లక్షల దాకా అయ్యాయి సార్. ఇప్పటి నుంచి స్వామంత లేదండి, ఇంక ఎలా తట్టుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు. నా కొడుకు ఇండస్ట్రీ గట్ట చేస్తే బతుకుతుంది అంటున్నారు సార్. కలిసేవండి అమ్మ గొల్ల బావరావు గారు కలిశారు. మా అక్కడ నుంచి మేము హైదరాబాద్ 2 నెలలు ఉన్నామండి హాస్పిటల్లో. ఈ మధ్య వెళ్ళలేదు సార్, అప్పుడు హాస్పిటల్లో ఉంటాను కానీ 4-5 పెద్దలు పంపించేవండి లెటర్ గట్ట పెట్టి. అలాగే సార్, అదే సీఎం పని ఆపేశారన్నారు సార్ గొల్లబాబు. ఎందుకంటారు ఆపోజిషన్ రూల్ లేదు, మీలాంటి అపాధ్యులు అనాథులు బాధల్లో ఉన్న వాళ్ళ కోసమే సీఎం రిలీఫ్ పని ఉండదు. ఆయన ఓట్లు గెలిపించింది ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని మిమ్మల్ని ఆదుకుంటారని కష్టాలను ఆదుకుంటారని చెప్పి గారు గెలిపించింది. ఆయన ఆయన ఆఫీసర్ గోల్డ్ పెట్టారు కానీ ఏది మాకు వర్తించలేదండి. ఏది కూడా మాకు ఎయిట్ సార్ వైట్ రేషన్ కార్డ్ అండి, వైట్ కాదా గ్రీన్ కార్డ్ అండి. గ్రీన్ కార్డ్ అండి మాకు అసలు వ్యవసాయం పని అండి, మామూలు వైట్ కార్డ్ అంటారు. అదేనండి అదేనండి. అన్ని ఇస్తున్నారండి. అలాగే సార్ ఏమో సార్, గొల్లబాబు రానే కాదు సార్, మీరు ఇలాంటి దాతలు అందరూ మాకు కొద్దిగా సహాయం చేతి నాకు కొడుకు చేస్తాం. మా జనసేన పార్టీ ఉన్నది అందరిని ఆదుకోవడానికి సహాయం చేయడానికి 10 మంది పేదలు గుండె పెట్టడానికి. అర్థమైందమ్మా, పవన్ కళ్యాణ్ మాకు నేర్పింది అదే. అదే సార్, మీరు ఏం చేస్తారు అన్నింటికన్నా ముందు ధైర్యంగా ఉండండి. అదే ఉంది సార్, మాకు మా దగ్గర అయితే ఏమీ లేదు. బాధపడితే ముందు ధైర్యం కోల్పోకుండా ధైర్యం ఉండండి. కస్టమర్ స్పందిస్తారమ్మా, అవకాశం ఉన్నంత వరకు కూడా ఆయన వచ్చి కలుస్తానని కూడా చెప్పారు. ప్రస్తుతం ఆంధ్ర రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు బుజ్జికి కూడా ఒకసారి ఫోన్ చేస్తున్నాం. బుజ్జి గారు నమస్తే సార్. సార్ ప్రస్తుతం నేను ఒక లైవ్ డిబేట్లో ఉన్నా, మీకు కాల్ చేస్తా ఉన్నాను. పవన్ కుమార్ అని ఒక బాబు ఉన్నాడు సార్, 16 సంవత్సరాల వయసు, పాకిరాపేట నియోజకవర్గం ఎస్రాయవర మండలం చెన్నగుమ్లూరు గ్రామానికి చెందిన అబ్బాయి. తల్లిదండ్రులు కూడా రైతు కుటుంబానికి చెందిన వాళ్ళు. తనకి 1 ఇయర్ బ్యాక్ కోవిడ్ వ్యాక్సిన్ వికటించి కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉందండి. ప్రస్తుతం ఫేస్బుక్ లైవ్లో కూడా మనం లైవ్ రన్ చేస్తున్న పరిస్థితి ఉంది. తను ఏంటంటేనండి, స్థానిక ఎమ్మెల్యేని కలిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ తనకు ఆరోగ్యశ్రీ కానీ ఏం వర్తిస్తుందని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు వీళ్ళు అప్పు చేసి సుమారు 7 లక్షల వరకు కూడా చేసిన పరిస్థితి ఉంది. ట్రీట్మెంట్ ఎక్కడమ్మా ప్రజెంట్? హైదరాబాద్ నిమ్స్ లో చేస్తున్నారు సార్. తప్పకుండా సార్, సార్ తనకి ఏంటమ్మా సార్, బ్రెయిన్ లో ఈ నెర్వస్ ఏదైతే ఉన్నాయో డ్యామేజ్ అయ్యాయని చెప్తున్నారు సార్. ఇతనికి
ఫుడ్ అయితే తీసుకోలేదు. ఈ ముక్కు దగ్గర ఒక పైప్ పెట్టారు, లిక్విడ్స్ ద్వారానే ఆయన బతుకున్నాడు ప్రెజెంట్ అయితే. అండ్ ట్రీట్మెంట్ చేయాలి సార్, అది లక్షలాది రూపాయలతో కూడుకున్న పని. ఇంజెక్షన్స్ ద్వారా, ఒక ఇంజెక్షన్ లక్ష రూపాయలు సార్ 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 అవునండి సార్ అవును సార్ ఎగ్జాక్ట్లీ ఒక 2 మంత్స్ బ్యాక్ మాకు ఐడియా ఉంది. అందుకే ఈ ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతుంది నాకు రిపోర్ట్స్ మీరు పెట్టగలిగితే నేను జీఎంబీసీ కలుపుకుని అసలు ఎవరి ద్వారా జరుగుతుంది, ఏ హాస్పిటల్ జరుగుతుంది హైదరాబాద్ అని ఆ హాస్పిటల్ పంపిస్తాం. ఒక రూపాయి కూడా ఎంత ఖర్చు అవ్వకుండా గవర్నమెంట్ నుంచి పంపిణీ నేను చేస్తాను. థ్యాంక్ యూ సార్. డిబేట్ అవగానే మిమ్మల్ని వీళ్ళు కలవమని చెప్తాను, మీ నెంబర్ కూడా నేను ఇస్తాను సార్. నాకు కలవకపోతే మరి దూరం నాకు అక్కడి నుంచి ఇక్కడ రావడం. అదే మీకు ఫోన్ చేయమని చెప్తాను సార్. రైట్, ఫోన్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మనం ఈ పాకిరేపేట నియోజకవర్గంలోనే ఒక బాబుకి ప్రాబ్లం వస్తే కాపు కార్పొరేషన్ సుమారు ఒక 13 లక్షల రూపాయలు సీఎం పేసీని చెప్పించారు. మరి మీ ఎమ్మెల్యే గారు ఎందుకు లేదంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మీరు వైసీపీలో ఉన్నారా మొదటి నుంచి, లేదంటే టీడీపీ జనసేన వైపున ఉన్నారా? లేదు సార్. అంటే ఇందులో ఉన్నా కూడా బాబు విషయాలు అన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఉంది. నేను ఖచ్చితంగా మీకు మాట ఇస్తా ఉన్నా. ముక్తా శ్రీనివాస్ గారు స్పందించారు, కాలపాలి బుజ్జి గారు స్పందించారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే మేము సీఎం పేసీ దృష్టి కూడా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాం. పూర్తి శ్రీహరి గారు ఉన్నారు, సీఎం గారు పిఆర్ఓ ఉన్నారు, ఆయన దృష్టిలో పెడతాము 100%. మా ఛానల్ ద్వారా మేము ఏం చేయగలమో పక్కగా చేస్తాం. ఆ బాబు కోసం మీరు ఇప్పటివరకు ఎంత అయితే ప్రయత్నం చేశారో మీ ప్రయత్నాలు మా ప్రయత్నం తోడవుతుంది. ఖచ్చితంగా సార్. మంచి నాగమల్లేశ్వర్ గారికి ఫోన్ చేద్దాం. నాగమల్లేశ్వర్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. మీరు ప్రెసిడెంట్ పాకిరేపేట బీజేపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. చెప్పండి. మీ పాకిరేపేట నియోజకవర్గం నుంచి ప్రస్తుతం లైవ్ డిబేట్ నడుస్తూ ఉంది మేడం. ప్రభుత్వ స్టూడియోలో ఉన్నారు ఒక బాబు. బాబు పేరు పవన్ కుమార్ మేడం, 16 సంవత్సరాల వయసు. పేరెంట్స్ ఇద్దరు కూడా వ్యవసాయ కుటుంబానికి చెందిన వాళ్ళు. తనకి 1 ఇయర్ బ్యాక్ ఆ స్కూల్లో కోవిడ్ వ్యాక్సిన్ వేశారు, వ్యాక్సిన్ వెక్టించింది. అప్పటి నుంచి కూడా తన నెర్వస్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయి చాలా కోమా స్థితిలో ఉన్నాడు. తను మాట్లాడలేడు, పైపుల ద్వారా తనకి లిక్విడ్స్ పంపిస్తున్నారు మేడం. ఇప్పటి వరకు ఆ పేరెంట్స్ పాపం అప్పు చప్పు చేసి 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక ఇంజెక్షన్ కాస్ట్ 1 లక్ష రూపాయలు. వీళ్ళు హైదరాబాద్ లో చూపించారు మేడం. అంటే ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారంట, సీఎం రిలీఫ్ ఫండ్ వర్తించదని చెప్పారంట. స్థానిక ఎమ్మెల్యేని వీళ్ళు కలిస్తే అటువంటి ఏమీ లేవు, ఆ ఫండ్స్ అని ఆపేశామని చెప్తున్న పరిస్థితి ఉంది. చాలా విషయాల కోసం మీరు ఫైట్ చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళకి ఒక భరోసా ఇస్తారు, అవకాశం ఉంటే మీరు సపోర్ట్ చేస్తారని మీకు కాల్ చేసిన పరిస్థితి ఉంది. ఒకసారి ఆ తల్లితో మాట్లాడాను మేడం. మంచి నాగమల్లేశ్వర్ గారు హలో మేడం. హలో, మా తప్పకుండా గిడ్డు గారు చెప్పారు కాబట్టి మాకు తప్పకుండా నేను బాబుకి మనం ఎంత ప్రయత్నం చేయాలో నేను అంత ప్రయత్నం చేస్తాను. చెయ్యాలి మేడం, నా కొడుకుని కాపాడిన వాళ్ళు అవుతారు మేడం మీరు అందరం. లేదమ్మా లేదు, తప్పకుండా చేస్తాము. అన్యాయం జరిగిన చోట డెఫినెట్ గా మేము అందరం ఫైట్ చేసే మనుషులం కాబట్టి గిడ్డు గారు మాకు కాల్ చేశారు కాబట్టి డెఫినెట్ గా మీకు అయితే నా సైడ్ నుంచి భరోసా ఉంటుంది. మీరు అక్కడ మెడికల్ రిపోర్ట్స్ గానీ అవన్నీ మొత్తం గ్యాదర్ చేసి ఉంచండి. నమస్తే సార్, నా పేరు వరలక్ష్మి అండి. మా చిన్నూరు గ్రామం అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం అండి మాది. ఇదిగోండి నాకు ఒక గానో కొడుకు అండి. నా కొడుకు 9th వరకు బాగానే ఉన్నాడండి. 9th నుంచి 10th వచ్చిన తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ వేశారండి. వ్యాక్సిన్ వేసిన తర్వాత 2 రోజులకి ఇలా జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళామండి. ట్యాబ్లెట్లు ఇచ్చారు, 2 రోజులు తగ్గిందండి. తగ్గిన తర్వాత మళ్ళీ అక్కడ మర్చిపోవడం అలా జరిగిందండి. జరిగితే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకెళ్తే ఇలా చేయలేమమ్మా, కానీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోమన్నారండి. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి కేహెచ్కి వెళ్ళాను ఫస్ట్. కేహెచ్కి వెళ్తే మేడం టెస్ట్లు అన్నీ చేసి బాబుకి ఏం కాలేదమ్మా, ఈ ట్యాబ్లెట్లు అడగడానికి ఒక ట్యాబ్లెట్ ఇచ్చి పంపిస్తారండి ఇంటికి. తర్వాత ఇంకా బాబు ఇంకా తగ్గిపోవడం, మాట మర్చిపోవడం అన్నీ చేస్తా ఉంటే అప్పుడు ఆయుష్మాన్ హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్తే అక్కడ నుంచి నిమ్స్ హాస్పిటల్కి వచ్చారండి. నిమ్స్ హాస్పిటల్లో పెద్ద పెద్ద వైద్యులు అందరూ టెస్టులు చేసి అన్నీ చేయగా ఇలా ఈ నీరసం వచ్చిందని నిర్ధారణ చేశారండి. మీ బాబుకి అమ్మ మెదడులో నరాలన్నీ పాడైపోయి, మీ మెదడు నరాలు పాడైపోవడం మాట పోయింది, సేఫ్ వచ్చింది, కాలేజ్ అన్నీ లాగేయడం జరిగింది అన్నారండి. డబ్బు ఎంత అవుతుంది, ఖర్చు అవుతుందో మేము చెప్పలేం కానమ్మా, చాలా డబ్బు ఖర్చు అవుతుంది, మీరు ఖర్చు పెట్టగలరని అడిగారండి. మా సోమత మించి అయితే ఇప్పుడు వచ్చి 7 లక్షల దాకా ఖర్చు పెట్టామండి. ఇంకా మా సోమత అయితే లేదండి, ఎవరన్నా దాతలు ఉంటే మాకు మాలాడలు కొంచెం హెల్ప్ చేస్తారని, మాలాడు పేదవాళ్ళు అందరినీ రక్షిస్తారని,
అంటే ఆరోగ్యశ్రీ వర్తించలేదా సీఎం రిలీఫ్ ఫండ్? అక్కడ ఎనిమిది హాస్పిటల్లో పనిచేయలేదండి. ఎనిమిది హాస్పిటల్లో అడిగామండి మాకు ఆరోగ్యశ్రీ పనిచేస్తుందా అంటే అక్కడ మీరు స్టేట్ వేరమ్మా, మీరు ఆంధ్ర, మా తెలంగాణ అన్నారండి. అంటే మన ఎమ్మెల్యే గారికి అక్కడ నుంచి లెటర్ అన్ని పెట్టామండి గొల్లభావరావు గారికి. ఆయనేమో అక్కడ ఎక్కడ పెడితే అవన్నీ వాటి వల్ల ఏమీ లేదమ్మా, సీఎం ఫండ్ కానీ ఏమి పనిచేయదు, ఆయన్ని ఆపేశారని ఆయన మళ్ళీ మనం తిరిగిలా చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత కూడా నా కొడుకుని చంపేసుకోలేక వదులుకోలేక నీ కాడ పడితే నీ కాడ కాలు చేతులు పట్టుకొని అప్పు చేస్తే ఇప్పుడు దాకా 7 లక్షలు అప్పు చేశానండి. అంటే ఎంత అవుతుంది అని ఏమన్నా చెప్పారు? అబ్బాయి రికవరీ అవుతే ఎంత అవుతుంది అని చెప్పలేమన్నారండి. అంటే రికవరీ అయ్యే అవకాశం ఉందమ్మా ట్రీట్మెంట్ చేస్తే? కానీ డబ్బులు అయితే ఎంత అవుతుందో చెప్పలేమన్నమ్మా. మీ డాక్టర్లు ఇలాంటి నీరసం డాక్టర్లే బాధపడుతున్నారండి, మీరు తట్టుకోగలరా అంటున్నారండి. తట్టుకుంటే బాబు బాధితుడమ్మా, ఇంకా అంతగా లేదంటే ఏం చేయలేమంటున్నారండి. అంతేనండి, మేము అంతకు మించి అయితే మేమేం చేయలేకపోతున్నాం. నాకు ఒకటే ఇల్లు ఉందండి, ఆ ఇల్లు కూడా తనఖాలో పెట్టేసామండి. ఆ ఇల్లు మీదే తెచ్చాను డబ్బులు కూడా, ఇల్లు మీద డబ్బులు తెచ్చుకొని ఇప్పుడు దాకా బాబు పెట్టాను. ఇప్పుడు కూడా ఇంక 7 లక్షలు అప్పు ఉన్నాయని అడిగిన వాళ్ళు కూడా ఎవరో అప్పు ఇవ్వట్లేదండి. ఇంక అప్పు ఇవ్వలేక మేము ఈ బాబుని వదిలేసుకోవాలా, అప్పు ఏం చేసేయాలా, ఎందులో పడాలో కూడా మాకు అర్థం అవ్వలేదండి. మాకైతే ఎమ్మెల్యే ద్వారా కూడా ఏ ఎల్పన జరుగుతుందేమో అని ఆశిస్తున్నామండి.